హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికి నమస్కారం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా యువత వీడియో తీస్తుంది, వాళ్ళ స్కూల్ నుంచి వస్తే కింద పడింది. స్కూల్లో నవ్వు వస్తుంది, మెట్లు జాతి పడుతుంది. ఇక్కడ కొంచెం వాచింది లైట్గా, ఆమెకి స్నాక్స్ తినబుద్ది కానీ ఆకలి అవుతుందంట. మరి ఇంట్లో స్టవ్ వెలిగించకుండా కూరగాయలు లేనప్పుడు కమ్మగా వాళ్ళు స్నాక్స్ కంటే టేస్ట్గా ఎప్పుడు తింటారు? మనం పచ్చడి కలిపినప్పుడు అన్నం బాగా తింటారు, కొత్త కారం కలిపినప్పుడు కదా. ఇప్పుడు అలాగే తనకి మంచి నోరూరించే ముద్దలు అన్నం ముద్దలు చేయబోతున్నాడు ఇంట్లో. చాలా సింపుల్గా హ్యాపీగా తినచ్చండి. ఇలాగా ఎప్పుడు బయట స్నాక్స్ లేకపోతే పెద్ద పెద్ద పకోడీలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం, బ్రెడ్లు తింటూనే ఉంటారు, కానీ అప్పుడప్పుడు కూడా ఇలాంటి కారం ముద్దలు కూడా పెడుతూ ఉండాలి. సో ముందైతే మనం రైస్ తీసుకుంటాను నేను. ఎంత క్వాంటిటీలో వీళ్ళకి కావాలి, ఎంత తింటారు అనే దాన్ని బట్టి. నాకు తెలిసి అంతా కూడా అయిపోద్దండి, డెఫినెట్గా అయిపోద్ది. తినలేదు ముందండి. ఇదిగోండి ఎల్లిపాయలు, వీటిని నలుపుకోవాలి. దగ్గర నాన్న అమలు దగ్గర త్రీకి వెళ్తే పోయింది. గుమగుమలాడుతున్నాయి, వచ్చా అమ్మ చేసిన ఇలా తుంపుకున్న తర్వాత జస్ట్ నలుపుకున్నా చాలు. మీరు పప్పు గుత్తు లాంటిది ఉన్నా నలుపుకోండి. దీంట్లో వేసేస్తున్నాను. ఓకేనండి. దాని తర్వాత ఇందులో ఇదిగోండి, ఇది వచ్చేసి పల్లి నూనె, వేరుశనగ నూనె మాత్రం వేయండి, అద్దరిపోద్ది టేస్ట్ ఉంటే. మామూలైనా పర్వాలేదు. ఇది ఒక నూనె పావు వేస్తున్నాను. ఒక పావు ఈ ఒక్క పూటకి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నోటికి రుచిగా తింటున్నాం మేము అనుకోండి. అలాగే కారము అంటే అంత స్పైసీగా ఉంటుంది, కారం లేని కారం ఉండే లేదా అనుకుంటారు. అలాగే అండి మెంతు పిండి, కురటి చిటికెళ్ళు, అమ్మటి వాసన అప్పుడే స్టార్ట్ అయింది. ఆవపిండి, ఒక అర్ధ టేబుల్ స్పూన్ వేసుకోండి. మూత పెట్టేస్తుంది, మెల్లిపోతుంది. జీలకర్ర పొడి ఒక అర్ధ టేబుల్ స్పూన్. మరి అన్ని చూడు, అన్నిట్లో నన్ను వేసి చూడు అన్నట్టు. ఉప్పు, కారం ఒక స్పూన్ వేసాం కదా, ఇది ఒక అర్ధ టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కలుపుకుందామండి. ఇంటి పక్క రా. బా నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయండి. అసలు చూడండి ఎన్ని స్నాక్స్, ఏ స్నాక్స్ దీని మీదకి పనికి రాదండి, అంత కమ్మగా ఉంటుంది. పిల్లలతో అప్పుడప్పుడు ఇలాంటివి తినిపిస్తూ ఉండాలి మా పిల్లలకైతే. మీ పిల్లలకి మీ ఇష్టమే తినిపించడం లేకపోతే లేదు. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ కానీ శనగ నూనె వేసాంగా కాంబినేషనే కాంబినేషను. ఎంత బాగుంటుంది అనుకున్నారు చూడండి. ఎంతసేపు కలుపుతారని చూస్తుంది. ఈ మసాలాలు అవన్నీ మంచిగా కావాలి కదండి. కనిపిస్తున్నాము ఎలా ఉంది తల్లి మీకు? బాగుంది. ఫస్ట్ మా చిన్న తల్లి పెట్ట తర్వాత మంగా తల్లి అండి. మా ఇద్దరు పిల్లలు నేను చెప్తున్నాను కదండి, అల్లరి చేస్తారు కానీ ఆడుకుంటారు, అల్లరి చేస్తారు కానీ నాన్న ఈ పని ఇది వద్దు అది వద్దు ఎప్పుడు. నాకు అది మారం ఎక్కువ చిన్నప్పటి నుంచి లేదు, కానీ అల్లరి చేస్తారు, మారం లేదు. ఉప్పు సరిపోయిందమ్మా.
నీకు చేతులు పెడతా, మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏంది అంటారేమో కదా. నీకు ఇంత పెద్ద ముద్ద పెట్టాలి, ఎంతసేపు అంటుంది మా సునీత అయితే గంట సేపు కూర్చొని అంటే తెలుసా అండి, గంట 1 అవర్ అలానే తినాలంట అంటే మెత్తగా నవ్వి తింటది. అప్పుడే డైజెషన్ అయింది. అవును నా కడుపు నొప్పి. హలో ఇక్కడ నేను ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నాను. అమ్మకు ఒక ముద్ద పెట్టాక అమ్మ వస్తుంది. తినే అన్న మేడం, గంట సేపు మెత్తగా నవ్వి, మీకు ఎంత టైం అయినా సరే అన్న నిమ్మలంగా మీకు దడావిడి ఫంక్షన్కి వెళ్ళామనుకోండి తొందరగా ఇంట్లో తిని వస్తుంది, అక్కడ తొందరగా తినేసి రావాల్సి వస్తుందని. నాకు నోరు అవుతుంది బట్ మా చిన్న నువ్వు అన్నానికి యోగా పెడతా. ఫస్ట్ ఆకలి అన్నది నా పెద్ద బిడ్డ తిన్నది కూడా చిన్న బిడ్డే పెట్టిందే కాదు, నువ్వు చెప్పచ్చు కదా ముందు మరి అంత ప్రేమ ఉన్నదా. బాగుంది బాగుంది. ఏంటి దెబ్బ తగిలించుకుంది, అగోండి తల దగ్గర చూపించు ఎక్కడ తగిలి వాసింది. పాప వాళ్ళ స్కూల్లో టీచర్స్ ప్రిన్సిపల్ మేడం చాలా సేపు ఇది బాగా చూసుకున్నారంట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కారం అయిందా? కారం అయితే వాటర్ తాగొచ్చుగా, కారం అవ్వట్లేదు. చూడండి ఎంత బాగుందో, చాలండి ఇట్లాంటిది వండుకొని తిన్నా చాలు. కడుపు ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉండాలి అంతే. అసలు టేస్ట్ నేను టేస్ట్ ఫస్ట్ మీకు తినండి, తిన్నాక మా యోధమ్మకి చిన్నప్పటి నుంచి అంతే అండి, పచ్చళ్ళు ఈ ఏదున్నా సరే ఇష్టమైన ఫుడ్ ఉండాలి, ఇష్టంగా ఉండాలి, టేస్ట్ ఉండాలి. యోధ అప్పుడు ఏంటంటే బయట ఫుడ్ పెట్టదు అని పిల్లలకి ఊక చెప్పేవాళ్ళు. పిల్లలకి కొంచెం ఒళ్ళు రావాలన్నా పిల్లలు బాగుండాలన్నా అని మేము చేసింది చెప్తాం. చిన్నప్పుడు యోధకి ఏం చేసామంటే ఒక గ్లాస్ పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, జీడిపప్పు, బాదం పప్పుని లైట్గా వేయించి మిక్సీ పడితే మెత్తగా పౌడర్ లాగా వస్తుంది. చిన్న పౌడర్ ని ఒక స్పూను వీడియోస్ చేసేది అన్నప్పుడు అది ఎలా చెప్పాలంటే 30 సెకండ్స్ లో ఒక చిట్కా చెప్పేది అన్నమాట, వెళ్ళిపోయేది అదే ప్రాసెస్ లో చెప్తుంది ఇప్పుడు కూడా అంతే. టైం అయిపోయింది కాబట్టి అలా ఫాస్ట్ చిక్కడ పాలు ఒక గ్లాస్ తీసుకొని గోరువెచ్చని పాలలో జీడిపప్పు బాదం పప్పుని లైట్గా వేయించి పొడి చేస్తే మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఆ పౌడర్ని గ్లాస్ పాలలో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ పిల్లలకి ఇస్తే పిల్లలు లావ్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. మా యోధకి అనంత ఇప్పుడు కేతనికి మోక్ష గాడు కూడా అదే సేమ్. కానీ కానీ నేను యోధక నాకు అప్పుడు ఫస్ట్ పాప కాబట్టి అవన్నీ చేసా, కానీ తర్వాత ఏంటంటే మనకి హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. ఫస్ట్ సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది చూస్తాండి, ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. యోధ కోసం అయితే డైలీ ఒక గ్లాస్ పప్పు కుక్కర్ లో ఉండేదాన్ని అండి. ఒక క్యారెట్, పాలకూర, బీట్రూట్, కొంచెం కందిపప్పు, బియ్యం అన్నీ కలిపి అమ్మకి ఉదయము మధ్యాహ్నం తినిపించేదాన్ని. అలాగే అన్ననికి కూడా తినిపించే 1 ఇయర్ వరకు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకున్నాం, చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. యోధకి ఇడ్లీ చిన్నప్పటి నుండి ఇష్టం, రోజు ఒక ఇడ్లీ 2 ఇడ్లీలు చేసేదాన్ని ఉదయం తినిపించేది, మళ్ళీ మధ్యాహ్నం వేడి వేడి చేసి తినిపించేదాన్ని. ఇడ్లీ, నెయ్యి, పాలు చాలా పప్పు నెయ్యి అన్ననికి బాగా ఉట్టిపప్పు నెయ్యి అలవాటు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అట్లేదు అంటే ఉట్టిపప్పు నెయ్యి కానీ అన్న తినిపించడం వల్ల పిల్లలు ఇప్పటి వరకైతే ఆరోగ్యంగా చాలా హెల్దీగా షార్ప్గా ఉన్నారు ఇద్దరు పిల్లలు తెలివితే. మా అక్క అంటూ ఉంటది యోగాని అన్నది బాగా చూసుకుందని. కొత్త మార్గపత్రం ఎప్పుడు తిన్నా కొత్త పచ్చడి తినండి, ఇట్లాండి పిల్లలు కృప. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ఒంట్లో చాతగానప్పుడు ఇలా తినండి అమ్మా, నిజంగా ఏం కాదు సూపర్గా ఉంది. ఒంట్లో చాతగానప్పుడు పని చేయలేక కూర వండుకోకపోతే మంది ఇలా చేసుకోండి ఓకేనా. ఇంకోటి ఏంటంటే యోధా వాళ్ళకి 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా అన్ని పప్పులతో జావలా చేసి పెట్టేదాన్ని,
ఇప్పటికి అందరు అంటారు యోధా సుంతకి చాలా ఓపిక, యోధా కన్నానికి జావ చేసి పెట్టింది, పిల్లల్ని బాగా చూస్తుందంట ఇంటి దగ్గర. దాని తర్వాత మీరు ఫేస్బుక్లో కనెక్ట్ అవ్వాలనుకుంటే అమ్మద వైడీ టీవీలో లైక్ చేసి వచ్చింది. క్రిస్మస్ అవునా సెలబ్రేట్ చేస్తారా? సో మీరు వైడీ టీవీ అని ఉంటుందండి పేజీ, దాంట్లో నన్ను కనెక్ట్ ఫాలో అవ్వండి, అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. సో ఇలా చేసుకుంది రండి, మీకు చాతగానప్పుడు ఎంత బా ఎంత కమ్మగా ఉంటుందండి, అంత కమ్మగా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, బాయ్ 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 బాయ్.